సండే అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది చికెన్. కానీ చికెన్ తినడానికి మళ్ళీ మనం సండే వరకు వెయిట్ చేయాలా? అవసరం లేదండి. ఇలా ఒక్కసారిగా చికెన్ తెచ్చుకొని పికిల్ చేసుకుంటే మనకు 1 మంత్ వరకు నిలవ ఉంటుంది. మనం ఎప్పుడు తినాలనిపిచినా తినొచ్చు. అదే ఇప్పుడు మన రెసిపీ చికెన్ పికిల్. ఇది ఎలా చేయాలో చూద్దాం. దీనికి 1/2 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. దీని బాగా క్లీన్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ అస్సలు లేకుండా ఫుల్ డ్రై ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు దీనికి కొద్దిగా salt, ఒక స్పూన్ కారం, కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి 1 అవర్ పక్కన ఉంచాలి. ఇలా చేయడం వల్ల మనం వేసిన salt కారం అన్నీ బాగా ముక్కలకి పడతాయి. ఇప్పుడు మనం పికిల్ కోసం కావాల్సిన మసాలా పౌడర్ ప్రిపేర్ చేయాలి. ఒక pan తీసుకొని అందులో కొద్దిగా దాల్చిన చెక్క, 5 టు 6 లవంగాలు, రెండు యాలకులు వేసి వేయించి ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ఆవాలు, 1/2 మెంతులు వేయించి మిక్సీ జార్ లోకి తీసుకొని ఇలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక pan తీసుకొని డీప్ ఫ్రై కి కావాల్సినంత ఆయిల్ అందులో పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న చికెన్ తీసుకొని అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. చూసారా, ఇప్పుడు చికెన్ పర్ఫెక్ట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చింది. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్ లో 50 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. తర్వాత మనం ముందుగా వేయించుకున్న చికెన్ ముక్కలు ఇందులో వేసి కొద్దిసేపు కలబెట్టాలి. ఇప్పుడు దీనికి 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ salt, 1/2 ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ వేసి ఇలా నురగొచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచాలి. తర్వాత 2 మీడియం సైజ్ నిమ్మకాయలు తీసుకొని కట్ చేసి జ్యూస్ సెపరేట్ గా తీయాలి.
ఈ జ్యూస్ ఈ చికెన్ లో వేసి బాగా కలపాలి. అంతేనండి, చికెన్ నిల్వ పచ్చడి రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి.